సాయి టీవీ ప్రేక్షకు నమస్కారం. సాయి డైరీలో భాగంగా అక్టోబర్ 7వ తేదీ గురించి మనం చెప్పుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. అక్టోబర్ 7వ తేదీ 1954లో ఒక చక్కటి విశేషమైన అంశం ఉంది. అప్పటి వరకు షిరిడీలో మన సమాధి మందిరంలో చిత్రపటం ఉండేది. ఆ చిత్రపట స్థానంలో ఏమొచ్చింది? విగ్రహం వచ్చింది. సాయినాథుడు విగ్రహ రూపంలో వచ్చాడు. మనకు కళ్ళారా కనిపించే విగ్రహం వచ్చింది. మరి దీన్ని ఎవరు చెక్కారు? బాలాజీ వసంత తాలీం. ఈయన ఎక్కడ జన్మించాడు? హైదరాబాద్లోనే జన్మించాడు. జన్మించి బొంబాయి నగరం వెళ్ళి శిల్పకళ నేర్చుకొని బాబా గారి యొక్క అనుగ్రహం పొంది ఈ చక్కటి శిల్పాన్ని చెక్కి మరి షిరిడీలో ప్రతిష్ఠించారు. ఎవరు ప్రతిష్ఠించారు? సాయి శరణానంద గారి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. ఈయన అసలు పేరేంటి? వామన్ ప్రాణ్ గోవింద్ పటేల్. అయితే ఈయన సన్యాసాశ్రమంలో ఉండటం వల్ల ఈయన కేవలం ఈ సాయి విగ్రహం మీద ఉన్న తెర తొలగించడం జరిగింది. ఈ ప్రతిష్టా కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నారు? డాక్టర్ కేశవ్ బి గవాంకర్ అని ఆయన పాల్గొనటం జరిగింది. ఆయన పాల్గొనటం 5.5 అడుగుల ఎత్తు గల బాబా విగ్రహం షిరిడీ సమాధి మందిరం మీద ప్రతిష్ఠించగలిగింది. ఇది ఎంత గొప్ప విగ్రహం అంటే, ప్రపంచ ప్రసిద్ధ శిల్పకారుడు ఒక ఆయన ఉన్నారు, డాక్టర్ నికోలే అని ఆయన. ఆయన ఒకసారి షిరిడీ వచ్చి బాబా విగ్రహాన్ని చూడటం జరిగింది. ఆయన ఏమన్నా అంటే, నేను అన్ని బొమ్మలను పరిశీలించాను, అంటే చాలా శిల్పకళా చాతుర్యంతో ఉన్న బొమ్మలు ప్రసిద్ధం. అలాంటిది షిరిడీ సాయి సమాధి మందిరంలో విగ్రహాన్ని మామూలు మానవులు తయారు చేసింది కాదు, ఇందులో దైవత్వం నిండి ఉంది అని చెప్పాడు. అద్భుతమైన చూడండి మాటలు చూడండి, ఇందులో దైవత్వం నిండి అంటే బాబా గారిని మన సమాధి మందిరంలో ఎటు నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్టు కనిపించే ఏకైక విగ్రహం ఏదంటే అదే. మళ్ళీ చిరునవ్వు చిందిస్తూ వచ్చావా అంటూ పలకరించగలిగిన విగ్రహం ఏదయ్యా అంటే షిరిడీలో సమాధి మందిరం. అందుకనే సాయి భక్తులు బాగా సాయితత్వంలో చూడగానే విగ్రహం చూడగానే కళ్ళమ్మ నిలు పెట్టుకుని ఏడ్చేస్తారు. మన అమ్మాయి ఎన్నాళ్ళ క్రితం అమెరికా వెళ్ళి తిరిగి రాగానే ఎలా హత్తుకొని కన్నీళ్ళు ఆనందంతో కన్నీళ్ళు బాష్పాలు ఎలా వస్తాయో ఆ విధంగానే మనకి సాయినాథుడిని చూడగానే ఆనంద బాష్పాలు, కళ్ళమ్మ ఎన్నాళ్ళకు దర్శనమిచ్చావా తండ్రి అని చెప్పి, ఆయన మనం చూడగానే ఎన్నాళ్ళకు వచ్చావంట్రా అని చెప్పి వచ్చావంటమ్మా అని పిలుస్తున్నట్లుగా అనిపించే ఏకైక విగ్రహం ఆ షిరిడీలో ఉంది. అది శ్రీ సాయి శరణానంద్ గారి చేతుల మీదుగా తాలీంగా వసంత తాలీంగా చెక్కపడి అక్కడ ప్రతిష్ఠించబడింది.